Good morning, Madam. This is Kavlas. I spent the afternoon serving you for the department for the table in the college. Based on the subject, I'm not going to have a business. This topic number is topic 56. Topic name is comparison between pipe flow and channel flow, difference between transient flow and the torrential flow. So, comparison between open channel flow and pipe flow. The accept. In different aspects, we are comparing between open channel flow and pipe flow. First condition, it is usually uncovered and a free surface at the top and atmospheric pressure at the free surface. In the free surface flow, uncovered ground on the top flow. The top flow, free surface flow, uncovered mountain. And finally, we cover this under open mountain. Atmospheric pressure, Pipe flow is covered and has no free surface. Top surface is covered this mountain. Free surface is under cross section. It may have any shape, for example, rectangular, parabolic, triangular, circular, irregular, etc. Nothing else by A shape line on to me, rectangular shape line on to me, parabolic shape line on to me, triangular shape line, irregular line, that is regular shape, irregular shape line, circular shape line on to me. Pipe flow, generally, pipe flow has a circular section. Pipe flow, mostly, we are using a circular section. చాలా వరకు మనం సర్కులర్ సెక్షన్ మాత్రమే యూజ్ చేస్తాము. కాజ్ ఆఫ్ ఫ్లో అంటే ఫ్లో జరగడానికి కాజ్ ఏమేమి ఉంటుంది. ఓపెన్ ఛానల్ ఫ్లోలో వాటర్ ఫ్లో జరగడానికి దేని ఆధారంగా వాటర్ ఫ్లో జరుగుతుంది. ఫ్లో ఈజ్ డ్యూ టు గ్రావిటీ ఇన్ ఓపెన్ ఛానల్ ఫ్లో. గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఓపెన్ ఛానల్ ఫ్లోలో ఫ్లో అనేది వాటర్ ఫ్లో అనేది దేని గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల జరుగుతుంది. Flow is due to pressure in the pipe flow. Pipe flow lo in pressure apply cheyadam dwara water flow anedi jarugutundi. Surface roughness. Its roughness varies between light limbs and also varies from place to place. The roughness chala limits anedi wide ga untayi. The roughness ek limits ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ వైడ్గా ఉంటుంది. వెరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఛానల్ యొక్క ఛానల్ ఫ్లో అయ్యే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మధ్య రఫ్నెస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. రఫ్నెస్ మారుతూ ఉంటుంది. ఒక్క ఏరియాలో ఒక్క విధంగా రఫ్నెస్ ఉంటుంది. రఫ్నెస్ డిపెండ్స్ అపాన్ ద మెటీరియల్ ఆఫ్ ది పైప్. పైప్ కండిషన్ రఫ్నెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ పైప్ మ్యానుఫ్యాక్చర్ చేసిన మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పైప్ అల్యూమినియం మెటీరియల్ అయితే ఒక కైండ్ ఆఫ్ రఫ్నెస్ ఉంటుంది. పైప్ ప్లాస్టిక్ అయితే వన్ కైండ్ ఆఫ్ రఫ్నెస్ ఉంటుంది. పైప్ మెటీరియల్ ఐరన్ మెటీరియల్ అయితే ఇంకో రకమైన రఫ్నెస్ అనేది ఉంటుంది. వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్. వెలాసిటీ మ్యాక్సిమం మెథడ్ లిటిల్ డిస్టెన్స్ బిలో ది వాటర్ సర్ఫేస్. ఓపెన్ ఛానల్ ఫ్లో వాటర్ సర్ఫేస్కి లిటిల్ డిస్టెన్స్లో వాటర్ సర్ఫేస్ లిటిల్ డిస్టెన్స్ లో వెలాసిటీ అనేది మాక్సిమం ఉంటుంది. ఓపెన్ ఛానల్ ఫ్లో లో వాటర్ సర్ఫేస్ కి లిటిల్ డిస్టెన్స్ లో వెలాసిటీ మాక్సిమం ఉంటుంది. షేప్ ఆఫ్ ది వెలాసిటీ ప్రొఫైల్ ఆఫ్ ది ఓపెన్ ఛానల్ డిపెండ్స్ ఆన్ ద ఛానల్ రఫ్నెస్. షేప్ ఆఫ్ ది వెలాసిటీ ప్రొఫైల్ అనేది ఛానల్ యొక్క రఫ్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. షేప్ ఆఫ్ ది వెలాసిటీ ప్రొఫైల్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఛానల్ యొక్క రఫ్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెలాసిటీ ఇస్ మ్యాక్సిమం ఎట్ ద సెంటర్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది ఫ్లో అండ్ రిడ్యూసెస్ టు జీరో ఎట్ ద పైప్ వాల్. వెలాసిటీ అనేది పైప్ ఫ్లోలో సెంటర్ ఆఫ్ ది ఫ్లో, ఫ్లో యొక్క సెంటర్లో ఎక్కువగా ఉంటుంది. పైప్ యొక్క వాల్స్ దగ్గర వెలాసిటీ అనేది జీరో ఉంటుంది. వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ సిమెట్రికల్ అబౌట్ ద పైప్ యాక్సెస్ ఇన్ పైప్ ఫ్లో. పైప్ ఫ్లో జరిగే యాక్సెస్ లో పైప్ ఫ్లోకి సిమెట్రికల్ వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది పైప్ ఎంత ఫ్లో అవుతుంది
సిమెట్రిక్ గా అలా డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. జియోమెట్రిక్ హెడ్ జెడ్ ప్లస్ వై క్యాపిటల్ జెడ్ ప్లస్ క్యాపిటల్ వై వేర్ వై సెప్టల్ డిప్లో హెచ్డి అండ్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైట్ పాయింట్స్ అండ్ విత్ ద వాటర్ సర్ఫేస్ ఇన్ ఓపెన్ ఛాన్స్లో. పీజియోమెట్రిక్ హెడ్ అంటే జెడ్ ప్లస్ వై ఉంటుంది, వై అనేది డెప్త్ ఆఫ్ ఫ్లో, జక్షన్ హెడ్ ప్లస్ డెప్త్ ఆఫ్ ది వాటర్ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు పీజియోమెట్రిక్ హెడ్ ఉంది ఓపెన్ ఛాన్ ఫ్లో అవుతుంది. వై అనేది డెప్త్ ఆఫ్ ఫ్లో, హైడ్రాలిక్ గ్రేడియంట్ పైన వాటర్ సర్ఫేస్ కి పోయిన్ సైడ్ అవుతుంది. జెడ్ ప్లస్ పీ బై వై, పీ ఇస్ ద ప్రెజర్ ఇన్ పైప్. జక్షన్ హెడ్ ఫెదర్ హెడ్ బై ఫెదర్ హెడ్ కానీ డెప్త్ ఆఫ్ ఫ్లో కానీ కోయిన్సైడ్ అయి ఉంటుంది. హెచ్సిఎల్ డస్ నాట్ కోయిన్సైడ్ విత్ వాటర్ సర్ఫేస్, పైప్ లో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ వాటర్ సర్ఫేస్ కోయిన్సైడ్ అవ్వదు. ఓపెన్ ఛానల్ ఫ్లో కండిషన్ లో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ వాటర్ సర్ఫేస్ కోయిన్సైడ్ అవుతుంది. ఫస్ట్ సర్ఫేస్ హెడ్ నెగ్లిజిబుల్, సర్ఫేస్ హెడ్ అనేది ఏమి ఉండదు. పైప్ పైప్ లో డొమినెంట్ ఫర్ స్మాల్ డయామీటర్, స్మాల్ డయామీటర్ మీద స్మాల్ డయామీటర్ వరకే ఉంటుంది సర్ఫేస్ హెడ్. ఓపెన్ ఛానల్ ఫ్లో సర్ఫేస్ హెడ్ అనేది ఉండదు, నెగ్లిజిబుల్గా ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ ట్రాంక్యులర్ స్ట్రీమింగ్ ఫ్లో, సూపర్ఫిషియల్ ఫ్లో ఆర్ షూటింగ్ ర్యాపిడ్ ఫ్లో ఆర్ టోరెంట్ ఫ్లో. మెయిన్గా సబ్స్టిట్యూషన్ పోనీ మీరు వేరే పేరుతో ఏం పిలుస్తారు, ట్రాంక్యుల్ ఫ్లో ఆర్ స్ట్రీమింగ్ ఫ్లో అని పిలుస్తారు. సూపర్ఫిషియల్ పోనీ షూటింగ్ ఫ్లో ఆర్ ర్యాపిడ్ ఫ్లో ఆర్ టోరెంట్ ఫ్లో అని అంటారు. ఇది సబ్స్టి ఎగ్జామ్లో సబ్స్టిట్యూషన్ ఫ్లో అని సూపర్ఫిషియల్ ఫ్లో అని ఇవ్వదు, ట్రాంక్యుల్ ఫ్లో అని ఇస్తారు. డిఫరెన్స్ బిట్వీన్ ట్రాంక్యుల్ ఫ్లో అండ్ స్ట్రీమింగ్ డిఫరెన్స్ బిట్వీన్ అండ్ టోరెంట్ ఫ్లో అంటారు. ట్రాంక్యుల్ ఫ్లో అంటే సబ్స్టిట్యూట్ ఫ్లో అని అర్థం చేసుకోవాలి, టోరెంట్ ఫ్లో అంటే సూపర్ఫిషియల్ ఫ్లో అని అర్థం చేసుకోవాలి, లేదా స్ట్రీమింగ్ ఫ్లో అన్న సబ్స్టిట్యూట్ ఫ్లో అని అర్థం చేసుకోవాలి, షూటింగ్ ఫ్లో ఆర్ ర్యాపిడ్ ఫ్లో అన్న అది సూపర్ఫిషియల్ ఫ్లో అని అర్థం చేసుకోవాలి. క్రాస్ నెంబరు ఈక్వల్ టు 1 ఉంటే క్రికెట్ ఫ్లో అవుతుంది. క్రాస్ నెంబరు గ్రేటర్ దాన్ 1 ఉంటే సూపర్ క్రికెట్ ఫ్లో అవుతుంది. క్రాస్ నెంబరు లెస్ దాన్ 1 ఉంటే అది సబ్స్క్రిప్షన్ ఫ్లో ఉంటుంది. సబ్స్క్రిప్షన్ ఫ్లో ఏమి ఉంటారు, టారెంట్ ఫ్లో ఆర్ స్ట్రీమింగ్ ఫ్లో ఉంటారు. సూపర్ క్రికెట్ ఫ్లో ఏమి ఉంటారు, సబ్స్క్రిప్షన్ ఫ్లోని ట్రాంక్యుల్ ట్రాంక్యుల్ ఫ్లో ఆర్ స్ట్రీమింగ్ ఫ్లో అంటారు. సూపర్ క్రికెట్ ఫ్లోని టారెంటియల్ టారెంటియల్ ఫ్లో అంటారు, లేదా షూటింగ్ ఫ్లో అంటారు, లేదా ర్యాపిడ్ ఫ్లో అంటారు. క్రాస్ నెంబర్ అంటే ఎఫ్సి ఈక్వల్ టు వి బై రూట్ స్మాల్ గేమ్ టు క్యాపిటల్ డి, డి ఇస్ ద హైడ్రాలిక్ డెప్త్ ఆఫ్ ఛానల్. ఏరియా బై రిఫ్ ఆఫ్ లిఫ్టెడ్ ఏరియా టు టాప్ విత్ ఆఫ్ ఛానల్, లెఫ్టెడ్ ఏరియా టు టాప్ విత్ ఆఫ్ ఛానల్ టి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి, వి బై రూట్ జీడి ఈక్వల్ టు క్రాస్ నెంబర్. క్రాస్ టుడేస్ క్రాస్. థ్యాంక్ యూ.